హేయ్ ప్రియా. హాయ్ అంజలి, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్. ఇంకా మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ హనీమూన్ ట్రిప్? ఏం చెప్పను, జై బిజీగా ఉండడంతో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నాం. అతను అంత బిజీగా ఉంటారా? అది మామూలు ఎక్స్పోర్ట్ కంపెనీనే కదా. ఈ భూమి అంతా డెక్కన్ ఎక్స్పోర్ట్స్ ముక్కు మీద తిరిగినట్టు మనకు అనిపిస్తుంది, కానీ జయ పనిచేసే తీరు చూస్తుంటే ఏదో ఇంటెన్సివ్ కేర్ లో పనిచేస్తున్నట్టుంటుంది. ఓనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా. నాకు హీస్ అ ఫెంటాస్టిక్ గై, కానీ ఒకటే సమస్య, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక టీవీ రిమోట్ తీసుకుని అందులో అన్ని బటన్స్ పనిచేస్తున్నాయా లేదా చూస్తాడు. అదేంటి ఏ ముద్దు, అతను అన్ని ఛానల్స్ మార్చి మార్చి న్యూస్ చూస్తూ కూర్చుంటాడు. But I'm really loving this, Priya. ఈ వైఫ్ అనే రోల్ లో జైకి వంట చేయడం, బాట్లు తక్కడం, ఐరన్ చేయడం, అలాగే అప్పుడప్పుడు ఫైట్ కూడా. I'm happy for you. కానీ నువ్వు ఇలా బట్టలు తుక్కుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో ఉండడం బాగాలేదు. కమ్ బ్యాక్ టు వర్క్ సీరియస్లీ. మీ డాడీ ఆఫీస్ లో వి ఆల్ మిస్ యు. ఇస్ దిస్ ఆయిషా? ఆయిషా కాదు, దిస్ ఇస్ లైలా. తన పేరు అది లైలా. ఇక్కడ చాచర్ క్లబ్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక తెలుగు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది, బట్ సినిమాలో తనకి ఇంకా కలిసి రాలేదు. లైలాకి ఇంకా ఫ్లక్ అండ్ లిక్స్. సారీ సార్, నో లక్ అండ్ ఫ్లిక్స్. కానీ లైలాకి తెలుగు తెలుసు కొంచెం కొంచెం. ఓ, తెలుగు తెలుసా? ఎలా ఉంది సార్? తన దగ్గర మనం ఏదైనా చిలిపిగా ప్రవర్తించి ఆ సంగతి నా భార్యకు తెలిసినా పెద్ద సమస్య కాదు. లోపలేసైనా ఏంటి? కాదు, తనని తీసుకొచ్చి లోపలేసేయమంటారా? మీరే చేయొచ్చు కదా ఇంట్రాగేషన్. అరే ఫూల్, ఊరికే అలా లోపల వేయలేవురా ఫర్ క్వశ్చనింగ్ సార్. ఈ టెర్రరిస్ట్ ప్లాట్ కి మనకి మధ్యనున్న ఒకే ఒక క్లూ ఈ అమ్మాయే. లైలా, ఇదిగో చూడు, ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. We must handle her with the utmost care. Arthainda? ఇప్పుడు మనం ఆ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయికి టెర్రరిస్ట్ ప్లాట్కి ఏ సంబంధం లేదని తెలిస్తే అది మీడియాలోనూ పబ్లిక్లోనూ పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. Yes. For you. What is this? Lunch box. Oh. ఇది మీ వైఫ్ ఆ ఫ్లాట్లో ఉన్న కుర్రాడికి ఇచ్చి పంపించింది. Okay. Sir. సరే. Can I? Please. రోజు నుంచి జంక్ ఫుడ్ కి బై బై. ఇక మీదట రోజు నేనే లంచ్ పంపిస్తాను. అందుకే పెళ్ళయ్యాక మగాళ్ళు లావ్ అయిపోతారు, కానీ బ్యాచులర్స్ అలా కాదు. ఎందుకో తెలుసా సార్? పర్గట్ అంజలి, ఫోకస్ ఆన్ లైలా. ఎక్స్క్యూజ్ మీ. Yes. Aap kaun hai? Layla, for you. Wow. మేరీ ఫూల్, ముచే కో లోటా రే యో, యు ఆర్ స్మార్ట్. విక్టర్ చెప్పేటప్పుడు మీరు ఎంత సూపర్ గా ఉంటారో అనుకోలేదు. మీకు కొంచెం కొంచెం తెలుగు తెలుసు కదా, విక్టర్ మీ గురించి అంతవరకు చెప్పాడు. యువర్ విక్టర్స్ ఫ్రెండ్? విక్టర్స్ ఫ్రెండ్? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. ఓ మేరే దోస్తనే హై, బాయ్ జైసా, బాయ్ హై హో హమారా. దేక్, థాంక్స్. జై మోహన్. Yes, మేరా నామ్. టెకన్ ఎక్స్పోర్ట్స్? మై కంపెనీస్ నేమ్. వి ఆర్ ఇంటూ ఎక్స్పోర్ట్స్, లేకన్ అభీ ఫిల్మ్ ప్రొడక్షన్ షురూ కర్ రహా హై. రియల్లీ? Yes, really. హిందీ తెలుగు బైలింగల్ ఫిల్మ్. దేవి, ఫిల్మ్ కా నామ్ దేవి. ఏ వెరీ స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్ దేవి. సో బ్యాడ్ వర్డ్స్, సెక్స్ టాక్, ఎక్స్పోజర్, యు నో. దేకో, ఈ దేవి కా టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారు? వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడు లైలా ఆప్సే మిలే కే బాద్. ఏయ్ అచ్చరే, విక్టర్ నా గురించి ఏమీ చెప్పలేదా? ఓ, యు నో విక్టర్, ఆయన ఎప్పుడు అంతే ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ సర్ప్రైజెస్. బట్ యు నో, మీరు యు లుక్ సో బ్యూటిఫుల్, యు మస్ట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. మీరు ఖచ్చితంగా నటించాలి. థాంక్యూ లైలా. వెల్, యా, దిస్ ఇస్ మై అడ్రస్. ఓకే. శోభా లవెంటర్. యా. డిస్కస్ చేసుకుందాం. మూవీస్.
థ్యాంక్స్ లైలా, వస్తాను. నైస్. హలో, టెక్కన్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక ఆఫీస్ లో మీకు సులభంగా ఒక పెన్ను దొరకలేదు కానీ లిప్స్టిక్ మాత్రం ఈజీగా దొరికిస్తున్నట్టుంది. అవును కదా, నాకు అదే అనిపించింది. అవసరానికి ఓ పెన్ను దొరకలేదు కానీ ఈజీగా లిప్స్టిక్ మాత్రం దొరికింది, అదే పెద్ద తమాషా. ఇది ఎవరి అడ్రస్? అది లై, అదొక క్లయింట్ ది, షిప్పింగ్ లైన్ క్లయింట్ ది. మరి మీ క్లయింట్ హార్ట్ ఎందుకు గీసినట్టు? అది చాలా సింపుల్ కదా, ఆ క్లయింట్ ఒక హార్ట్ పేషెంట్ అయి ఉండొచ్చు కదా, ఏమంటావు? వాట్ అంటే నా ఉద్దేశం, మన క్లయింట్ ఒక హార్ట్ పేషెంట్, దానికి మనమే చేస్తాం స్వీట్ డార్లింగ్. హలో, గుడ్ ఈవినింగ్, డెక్కన్ ఎక్స్పోర్ట్స్. ఐఎమ్ అంజలి స్పీకింగ్. కెన్ ఐ టాక్ టు మిస్టర్ జై ప్లీజ్? బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ హిమ్ ఆన్ హిస్ సెల్. ఓ, ఇట్ సీన్స్ జై లెఫ్ట్ ఎర్లీ టుడే. ఓ, ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై, నువ్వు రావడం ఎందుకు లేట్ అయింది? లేట్గా రావడానికి కారణం ఏమిటి? జూ చూడడానికి వెళ్ళాను. జూ, జూ. ఓ గాడ్. నిజం చెప్పు జాయ్, మీ ఆఫీస్కి ఫోన్ చేసి అడిగినప్పుడు మీ రిసెప్షనిస్ట్ నువ్వు వెళ్ళిపోయావంది. అలా చెప్పిందా? తనకు పిచ్చిది. అంటే మీ డెక్కన్ ఎక్స్పోజ్ లో పనిచేసే వాళ్ళందరూ పిచ్చివాళ్ళ? అంతా పిచ్చివాళ్ళు కాదు, తను మాత్రమే. మన పెళ్ళైన తర్వాత తను పిచ్చిదైపోయింది. ఆర్ యూ హావింగ్ ఎన్ అఫైర్? ఎస్, ఉంది కదా. ఎవరిది? టెల్ మీ, హూ ఇస్ షీ? చెప్పమంటావా? ఇంకెవరు? నా స్వీట్ డార్లింగ్ అంజలియే. హలో. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేనీస్ వచ్చాకి లేడీ సర్వెంట్ హియర్. ప్లీజ్ కమ్ ఇన్. ఆ పెట్టి, ఏక్ మినిట్, మే చేంజ్ కర్కే ఆతీ. దేవుడా.